ఫ్రెండ్స్ మీరు చూసారు కదా, 3D వీడియో ఫుల్ స్క్రీన్లో ఉంటుంది. ఎడిటింగ్ని మీరు ఫుల్ సౌండ్తో సహా చూడాలనుకుంటే మన టెలిగ్రామ్లో వీడియో ఉంటుంది, మీరు చూడాలనుకుంటే అక్కడికి క్లిక్ చూడండి. సో ఎడిటింగ్ వచ్చేసి నేను 3D మన ఛానల్లో చేయక కొన్ని రోజులు అవుతుందని చేశాను, అయితే పర్ఫెక్ట్గా అయితే చేయలేదు. పర్ఫెక్ట్గా చేస్తే కూడా మనకు సరిగ్గా వ్యూస్ అయితే రావట్లేదు, అందుకే చేయాలనిపించట్లేదు. సో అయితే మనకు ఇంకోటి ఏమంటే ఎక్కువగా వ్యూస్ రావట్లేదు కాబట్టి అంతగా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి చేయట్లేదు. అలాగే ఈ 3D వీడియో ఎడిటింగ్ మంచిగా చేయాలంటే దగ్గరగా 6 గంటల పైనే టైం తీసుకుంటుంది, అన్ని మెటీరియల్స్ కానీ అదంతా సేకరించి ఎడిటింగ్ చేయాలంటే. సో అందుకే చేయట్లేదు. ఇది నార్మల్గా ఉంది, మీకు నచ్చితే ఎడిట్ చేసుకోండి, లేదంటే వదిలేసేయండి. సో ఎడిటింగ్ మీరు చేసుకుందాం అనుకుంటే డిస్క్రిప్షన్లో ఎడిటింగ్కి సంబంధించి ఒకటి ఎఫెక్ట్ ప్రెజెట్, ఫుల్ ప్రెజెట్ రెండు ప్రెజెట్లు ఇస్తాను. వాటిని మీరు ఎలిట్ మోషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి, ఒక ఫాంట్ ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ ప్రెజెట్లు అయితే ఇంపోర్ట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ ఫుల్ ప్రెజెట్ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ విధంగా ప్రెజెట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఇక్కడ కనిపించే ఫోటోల ప్లేస్లో మీరు మీ ఫోటోలని సెలెక్ట్ చేసుకోవాలి, అంతే ఎడిటింగ్ అయిపోతుంది, చాలా ఈజీ ఉంటుంది. సో అయితే మీకు ఏమాత్రం ఎడిటింగ్ రాకుండా సరే కంగారు పడకండి, ఓకేనా. ఇక్కడ మనకు ఫోటోలు ఏదైతే కనిపిస్తుంది వాటికి మీకు ఈజీగా గుర్తుండడం కోసమని లెఫ్ట్లో కనుబొమ్మ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను మూవ్ చేస్తున్నాను కదా ఆ ప్లేస్లో, వాటికి ఇక్కడ నేను మీకు స్కై బ్లూ కలర్ కూడా ఇచ్చాను, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూస్తే, ఓకేనా. మీకు ఈజీగా గుర్తుండడం కోసమని అట్లా చేశాను. ఇందులో ఒక ఫోటో లేయర్ అయితే మీరు క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంది కదా, దీంట్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ పేరు కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్లో క్లిక్ చేసి మీరు ఇక్కడ ఏవైతే ఫోటోలని చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాటికి కూడా మీరు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న ఫోటోలని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ ఇక్కడ నేను ఒక గర్ల్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, చేంజ్ అవుద్దా లేదా అనేది. సో సెలెక్ట్ చేసుకున్నాను, చేంజ్ అయిపోయింది. తర్వాత బ్యాక్ వచ్చేసి ఒకవేళ ఫోటో సైజు బాగా లేకపోతే ఆ ఫోటోకి మూలకు చుక్కలు ఉంటాయి, 4 మూలలకు 4 చుక్కలు ఉంటాయి, ఆ చుక్కలతో మీరు సైజు ఇలా పెంచుకోవచ్చు, తక్కువ కూడా వేసుకోవచ్చు, ఓకేనా. ఇలా మీరు ఒక ఫోటోని అడ్జస్ట్ చేసుకున్నాక ఒకవేళ మీరు దాన్ని మూవ్ చేసుకోవాలనుకుంటే ఇట్లా మీరు మూవ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన సైడ్కి పైనకు కిందికి ఇట్లా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా, సేమ్ ఇలాగే ఉంటుంది ప్రాసెస్ మిగతా ఫోటోలన్నింటినీ కూడా చేంజ్ చేసుకోవడం. ఇక్కడ ఇంకోటి కూడా చేంజ్ చేసి చూపిస్తాను. ఇంకో ఫోటోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి పేరు దగ్గర క్లిక్ చేసి ఇక్కడ కూడా మీరు ఏంటంటే మీకు నచ్చిన ఫోటో ఉంటుంది కదా బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకున్నది, దాన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా, అలా మీరు మొత్తం ఎండ్ వరకు కొన్ని ఫోటోలు ఉన్నాయి కదా, ఈ ఫోటోల ప్లేస్లో మీరు మీకు నచ్చిన ఫోటోలను అయితే చేంజ్ చేసుకోండి, ఓకేనా. బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకోవడం హార్డ్గా అనిపిస్తే జస్ట్ మీరు క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి రిమూవ్ బీజ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఫోటోని యాడ్ చేసుకొని మీరు బ్యాక్గ్రౌండ్ ఈజీగా కట్ చేసుకోవచ్చు. లేదా ఇంకా మీకు ఫోటో రూమ్ కానీ ఇట్లాంటి చాలా రకాల అప్లికేషన్స్ అయితే ఉంటాయి. సో మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ యాప్స్ అని కొడితే వస్తాయి, వాటి నుంచి అయినా సరే మీరు బ్యాక్గ్రౌండ్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో అట్లా కట్ చేసుకున్న ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఏంటంటే ఇట్లా ఫోటో సెలెక్ట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఎఫెక్ట్స్ అలాగే లిరిక్స్ లేవు కదా, సో ఇప్పుడు మనం వాటిని యాడ్ చేసుకోవాలి కాబట్టి బ్యాక్ వచ్చేసేయండి. మీకు ఎఫెక్ట్ అండ్ లిరికల్ ప్రెజెంట్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇందులో మీకు ఎఫెక్ట్స్తో పాటుగా లిరిక్స్ కూడా యాడ్ చేసి ఇచ్చాను. ఇక్కడ మీరు లిరిక్స్కి ఫాంట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు పైన ఒకటి కొంచెం ఇక్కడ మీకు చూసినట్లయితే కొంచెం అర్థం చేపిస్తాను చూడండి. ఇక్కడ మీకు ప్రతి చోట చూసుకున్నట్లయితే మీకు రెండు టెక్స్ట్ లేయర్స్ అయితే కనిపిస్తాయి ఎల్లో కలర్లో, ఒకటి చిన్నగా ఉంటుంది పైన ఉన్నది పెద్దగా ఉంటుంది. ఇందులో పైన టెక్స్ట్ లేయర్ ఉంది కదా పెద్దగా ఉన్న టెక్స్ట్ లేయర్, దానికి మాత్రం మనం ఫాంట్స్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లా మీకు ఎన్నైతే పైన పెద్దగా ఉన్నాయో సో టెక్స్ట్ లేయర్స్ అనేటివి, వాటికి మాత్రమే ఫాంట్ని యాడ్ చేసుకోవాలి. అందులో మనం ఒకదాన్ని అయితే క్లిక్ చేశాను, ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళండి, పైన ఫాంట్స్ దగ్గర క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళి 3 లైన్స్ని క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ ఉంది కదా దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంది, ఇందులోకి అది యాడ్ అవుతుంది. తర్వాత ఇంపోర్ట్ అనే బాక్స్ ఉంది కదా, దీన్ని టిక్ చేసుకోండి. అలా టిక్ చేసుకుంటే మీరు ఏవైతే ఫాంట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటారో అవి కనిపిస్తాయి, దాన్ని ఈజీగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అట్లా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిగతా దానికి కూడా అంటే ఇంకోటి టెక్స్ట్ లేయర్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్తే ఇక్కడ ఫాంట్స్ దగ్గర క్లిక్ చేస్తే రీసెంట్గా యాడ్ చేసుకున్న ఫాంట్ కనిపిస్తుంది, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మీకు ప్రతిదానికి సెలెక్ట్ చేసుకోవడం ఇబ్బందిగా ఉందనిపిస్తే జస్ట్ ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఈ ప్రెజెంట్ని ఓపెన్ చేయండి, మిగతా వాటికి కూడా ఫాంట్ అనేది యాడ్ అవుతుంది, ఓకేనా. సో అట్లా యాడ్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫాంట్ మొత్తం యాడ్ చేసుకున్నాక
ఇక్కడ ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ అదే ఆప్షన్ని క్లిక్ చేసి కాఫీ 30 లేయర్స్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. ఫుల్ ప్రెజెట్ ఉంది కదా, మీరు మీ ఫోటోని చేంజ్ చేసుకున్నది. ఆ ప్రెజెట్ని ఓపెన్ చేసి స్టార్టింగ్లో వైట్ మార్క్ దగ్గర ఉంచేసి, అంటే 0 సెకండ్ దగ్గర ఉంచేసి, ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేసి పేస్ట్ 30 లేయర్స్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఒకటే క్లిక్తో అక్కడ ఉన్న ఆ మెటీరియల్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చి యాడ్ అవుతాయి అన్నమాట. సో చూసారు కదా, ఎడిటింగ్ మొత్తం అయిపోయింది. అయితే ఇక్కడ మనకు ప్లే చేస్తే వీడియో 3Dలోకి రావట్లేదు. 3Dలోకి రావాలంటే ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకొని కెమెరా సింబల్ని క్లిక్ చేయండి, వీడియో మనకు 3Dలోకి వస్తుంది. ఇప్పుడు మీకు ఏదైనా ఫోటో బాగుందా బాగాలేదా అదంతా మీరు చూసుకొని మాన్యువల్గా మీరు ఇట్లా దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే, సైజ్ పెంచుకొని అదంతా మీరు అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సో అంతేనమాట, మనకి ఎడిటింగ్ అయితే అయిపోయింది. ఒకవేళ మీకు ఎడిటింగ్ నచ్చింది అనుకోండి లైక్ చేయండి, లేదనుకుంటే డిస్లైక్ అయినా చేయండి. సో ఎడిటింగ్ మీకు ఎలా అనిపించిందో జస్ట్ ఒక కామెంట్ చేయండి, ఓకేనా? సో ఎడిటింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ మనం వీడియోని సేవ్ చేసుకోవాలి. అలా మనం వీడియోని సేవ్ చేసుకోవాలంటే పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి వీడియో క్వాలిటీ అనేది మీరు మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఎక్స్పోర్ట్ అనే బటన్ కింద ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోవచ్చు.